నమస్తే ఎస్పీ కు స్వాగతం ప్రకృతి వనరులను కాపాడి భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరిపై ఉందని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు సోమవారం నాడు ప్రకాశం నగర్ లోని స్వగృహం నందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాటన్ సంచులు పంపిణీ చేసే కార్యక్రమానికి జగ్గంపూడి విజయలక్ష్మి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా శ్రీమతి జగ్గంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రధానంగా విద్యార్థులు ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు ప్లాస్టిక్ వినియోగం భారీగా పెరగడం వల్ల గాలి నీరు వాతావరణం కలుషితమవుతుందన్నారు చివరకు మన నిత్యం తినే అన్ని రకాల ఆహార పదార్థాల్లోనూ ప్లాస్టిక్ అవశేషాలు ఉంటున్నాయని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వల్ల కలిగే దుష్పరిణామాలను తెలుసుకుని వారికి తెలియజేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ లంకా సత్యనారాయణ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు నర్సింహారెడ్డి వైకేఎల్ ఆకాశం గరీష్ బౌరీష్ బాబు రిపీట్ వైకేఎల్ ఆకాశం గౌరీష్ బాబు తదితరులు పాల్గొన్నారు